సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్, రఘువరన్, నాజర్, భానుచంద్ర లాంటి ఎందరోనో సినీ పరిశ్రమ కళామతల్లి ఒడిలో ఒదిగేలా చేసిన దేవదాస్ కనకాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. 1945 జూలై 30 కనకాల తాతయ్య నాయుడు, మహాలక్ష్మమ్మ దంపతులకు యానాం దగ్గరలో ఉన్న కనకాలపేటలో జన్మించారు దేవదాసు. దేవదాస్ నాన్నగారు యానాం ఫ్రెంచ్ పరిపాలనలో ఉన్నప్పుడు మేజిస్ట్రేట్గా అంటే ఎమ్మెల్యేగా పనిచేశారు. 8 మంది సంతానంలో దేవదాసు గారే తొలి సంతానం. ప్రాథమిక విద్య, జూనియర్ కాలేజ్ వరకు యానంలోనే చదివి డిగ్రీ విశాఖపట్నం ఏవిఎన్ కాలేజీలో చదివారు. ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చదివారు. అయితే దేవదాస్ గారు 5th ఫారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంగ్లీష్ మాస్టర్ రాసిన నాటకంలో నటించి ఆయనకి మంచి పేరు రావడంతో అప్పటి నుంచి నటనంటే ఇష్టం పెరిగింది. చదువుకుంటున్నప్పుడే అందరికంటే భిన్నంగా బ్రతకాలని అనుకుంటుండేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువు అయిపోగానే పుణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. ఇక్కడ జయా బచ్చన్ గారు దేవదాస్ గారికి జూనియర్ అట. ఇక్కడ చేరాక నటనలో మెలకువ నేర్చుకుని ఇక్కడ శిక్షణ అయిపోగానే సినీ అవకాశాల కోసం మద్రాసు వచ్చారు. మద్రాసులో అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. ఇక్కడ ఏఆర్ కృష్ణ గారి సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపార్టీలో నటన నేర్చుకుంటూ అధ్యాపకుడు కూడా అయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్లో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా అధ్యాపకుడిగా పనిచేశారు. అలాగే తెలుగు విశ్వవిద్యాలయంలో యాక్టింగ్ కాలేజీలో టీచర్గా పనిచేశారు. హైదరాబాద్లో సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడే లక్ష్మీదేవి గారి నటన చూసి ఆమె అభినయానికి ముగ్ధుడై ఆమె ప్రేమలో పడ్డారు. అయితే ఆమె తనకంటే 6 సంవత్సరాలు పెద్ద అనే విషయాన్ని ఆమె చెప్పారు. అవేవి తనకి అడ్డంకి కాదని ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ మేనేజ్మెంట్ ఒప్పుకోకపోవడంతో 1971 నవంబర్ 1 స్నేహితుల సహాయంతో యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి రమ్మని తల్లిదండ్రులకి లెటర్ రాశాడు. కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇష్టం లేని తన తండ్రి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలని మదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని ఒక టెలిగ్రామ్ పంపించారు. కానీ అది అబద్దమని తెలిసి ఇంటికి వెళ్లకుండా పెళ్లి చేసుకున్నారు దేవదాస్ గారు. వీరిద్దరికి లక్ష్మి, రాజీవ్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. వీరిద్దరు కూడా నటనే కెరీర్ గా ఎంచుకున్నారు. పుణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయిన మొదటి తరం తెలుగువారు దేవదాస్ గారే. లక్ష్మీదేవి గారు దేవదాస్ గారి శిక్షణలో సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్, నాజర్, ప్రదీప్ శక్తి, భానుచందర్ ఇంకా అలాగే టీవీ ఆర్టిస్టులు చాలా మంది వచ్చారు. తన శిష్యులకి అవకాశాల కోసం తనే దర్శకత్వం వహించడానికి కూడా పూనుకుని చలిసీమలనే సినిమాను నిర్మించారు. ఇందులో నూతన్ ప్రసాద్ గారు చెప్పిన 101 జిల్లాల అందగాడు ఈ సినిమాలోందే. ఈ సినిమాలో డైలాగ్తోనే నూతన్ ప్రసాద్ గారు ఫేమస్ అయ్యారు. తర్వాత నాగమల్లి, పుణ్యభూమి కళ్ళు తెరిచింది, ఓ ఇంటి భాగవతం, ఆనిజం లాంటి మొత్తం 6 సినిమాలకి దర్శకత్వం వహించారు. తను మొదటిసారిగా నటించిన సినిమా బుద్ధిమంతుడు. ఇందులో ఏఎన్ఆర్ కి ఉన్న 4 ఫ్రెండ్స్ లో ఒకరు దేవదాస్ గారే. ఆ తర్వాత కాలం మారింది, ఓ సీత కథ, మాంగళ్యానికి మరో ముడి, ఈ కాలపు పిల్లలు, జరుగుతున్న కథ, అదృష్టవంతులు, సిరిసిరి మువ్వ, చిట్టకింద ప్లేడర్, గ్యాంగ్ లీడర్, మీ ఆయన జాగ్రత్త, ఒక్క మగాడు, ఇది సంగతితో పాటు 2018లో మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేనులో ఒక పాత్ర చేశారు. మొత్తం 100 సినిమాలలోపే చేశారు. ఈ విషయంలో తనకు తగిన గుర్తింపు గాని అవకాశాలు గాని రాలేదనే చెప్పాలి. కారణం ఆయననే అడిగితే అప్పట్లో సినిమాల మీద కంటే నాటకాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం వలన మంచి మంచి అవకాశాలు పోయాయని చెప్పారు. దేవదాస్ గారు కష్టాల్లో ఉన్నారని తెలుసుకున్న రజనీకాంత్ గారు ఆయన ఇంటికి వచ్చి, గురువు గారు, నేను మీకు కాల్ షీట్లు ఇస్తాను, సినిమా తీయండి అని అన్నారట. అయితే దేవదాస్ గారికి తమిళ రాదు. పైగా రజనీ సినిమా అంటే చాలా అంచనాలుంటాయి. వాటిని అందుకోవాలంటే చాలా హోంవర్క్ చేయాలి. ఇవన్నీ ఎందుకని, నా కష్టాలేవో నేను పడతాను రజని, వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఆయన్ని సున్నితంగా తిరస్కరించారు. దేవదాస్ గారు దూరదర్శన్లో రాజశేఖర చరిత్ర, డామిట్ కథ అడ్డం తిరిగింది వంటి సీరియల్ తీసి మంచి పేరు సంపాదించుకున్నారు. వీటికి అనేక బహుమతులు కూడా వచ్చాయి. వీరు సొంతంగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే నటనా శిక్షణాలయాన్ని స్థాపించి ఎంతో మంది కొత్త నటుల్ని తీర్చిదిద్దారు. 2018లో తన భార్యను కోల్పోయిన తను ఈ రోజు అంటే ఆగస్టు 2వ తారీఖున 74 సంవత్సరాల వయసులో మరణించి తన భార్య లక్ష్మీదేవి గారి దగ్గరికి వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనము ప్రార్థిద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్.
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బ్రిగేడ్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.